విశ్వామిత్ర మహర్షి సీతారామ కళ్యాణం పూర్తయ్యాక ఇంకా కొంతకాలం పాటు తీర్థయాత్రలు చేద్దాము అని ఆ సమయంలో సీతారాములు ఇద్దరిని కూడా అయోధ్యకు పంపేశాక హాయిగా తీర్థయాత్రకు బయలుదేరాడు. అలా తిరుగుతూ 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 కాంభోజ దేశం వచ్చాడు. కాంభోజ దేశం అంటే ప్రత్యేకంగా మొదట్లో శైవ దేశం, ఆ తర్వాత విష్ణు ఆలయాలు కూడా వచ్చాక శివకేశవులకు అభేదం ఒకే చోట ఉండే ఆలయాలు ఉండేటటువంటి దివ్యస్థలం. ఆ కాంభోజ దేశపురాజులు ఆ రోజులో మహాదాతలుగా కూడా పేరు. అసలు పూర్వకాలంలో కాంభోజరాజు అని ఒక రాజుగారి కథ ఒకటి ఉన్నది శనిగారి చరిత్రలో, శని మహిమలు చాలా గొప్ప ఉన్నాయి. అందులో కాంభోజ దేశపురాజు గారిని శని పట్టుకున్నాడు, పట్టుకుంటే వాడు నానాయాతన పడతాడు. అప్పుడు చివరికి శివుడు రక్షించడానికి వచ్చి, ఒరే శని నువ్వు పట్టుకున్నది కాంభోజ దేశరాజుని కాదురా, నన్నురా, వాడిని నువ్వు పట్టుకున్నావు, వాళ్ళ ఆవిడ నన్ను పట్టుకుంది, అంచేత నేను రక్షించడానికి మధ్యలో నానాయాతన పడుతున్నాను అంటాడు. అది ఒక ఎప్పుడన్నా వీలున్నప్పుడు చెప్పుకుందాం. చాలా గొప్ప దేశం అది. కర్మయోగం వల్ల అలాంటి దేశాలన్నీ ఇప్పుడు మనకి సంబంధం లేని దేశాలు అయిపోయాయి. ఏం చేస్తాం, ఇదే కాలప్రభావం అంటారు. కాలోహి దురతిక్రమ. నిన్న మొన్నటిదాకా పాకిస్తాన్ అంటే సింధు దేశం అంటే మందే. సింధురాజు గారు, సైంధవుడు, దుర్యోధనుడి బావగారు, అదంతా మన భారతదేశంలో లేదు. ఇప్పుడు పాకిస్తాన్లో గడిపోయిందా లేదా? ఎంత అత్యద్భుతమైన దివ్య దేశం అండి గాంధార దేశం అంటే. ఆ గాంధార దేశం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్, కాందహార్ అంటే అదే. కాందహార్ అంటే గాంధారం, అంటే గాంధార్ ఎక్కడావిడ, అది చివరికి తురకాళ్ళ చేతిలో గడిపోయింది. అత్యంత పవిత్రమైనటువంటి మద్ర దేశం అంటే ఇరాన్ దగ్గర నుంచి మాడ్రిడ్ వరకు, అది ఇతరులకు చేతుల్లో గడిపోయాయి. మొత్తం ఈ విధంగా అపూర్వమైన వేద సామ్రాజ్యం, వేదనా సామ్రాజ్యం అయిపోయింది వాడు కాలప్రభావం వల్ల. ఈ ఉన్న కాస్తదైనా నిలబెడదామా అంటే దరిద్రపు రాజకీయాల వల్ల ఇతర మతస్థులకు కొమ్ము కాసేవాడే కానీ మనని పట్టించుకునేవాడు ఎవడో కనపడ్డం. మన మనమే రక్షించుకోవాలి, ఇంకేం చేస్తాం, వద్దలేదు. ఆత్మను ఆత్మానం మనం రక్షించుకోవాలంటే మీలాంటి పుణ్యాత్ములు ఎప్పటికప్పుడు సాధ్యమైనంత వరకు పురాణాలని పోషించాలి, ఆలయాలని పోషించాలి, ఎప్పటికప్పుడు గోశాల రక్షణాదులు చెయ్యాలి. వీటిని చెయ్యాలంటే అశేషంగా ఇలాగే తరలి రావాలి. ఎంత శ్రద్ధగా పురాణాలు వింటే మీలో అంత ధర్మం నెలకొల్పాలనేటటువంటి ఊహ వస్తుంది. ఒక్కసారి ధర్మం పాదుకుంది అంటే, అంటే పూర్తిగా వేరు భూమిలోకి దిగినట్టుగా మన మనస్సులోకి దిగిందంటే, ఇంకా తర్వాత ఈ ధర్మాన్ని ఏ దౌర్భాగ్యుడు వెనక్కి తీసి నాశనం చేయలేడు. అంత లోతుల హృదయాల లోపలికి వెళ్ళిపోవాలన్నమాట ధర్మం అంటే. ఇప్పుడు మామిడి చెట్టు లక్షణం ఏంటో తెలుసా? టెంక ఎంత లోతుగా పాతితే చెట్టు అంత బాగా పైకి వస్తుంది. ధర్మం కూడా అలాగే లోతుకి వెళ్ళిపోవాలన్నమాట హృదయంలోకి. సందేహం లేదు, నాకు నమ్మకం ఏంటంటే మళ్ళీ మనకి రాజధాని కూడా ఇక్కడ నుంచి వస్తుంది కనుక ఇక్కడ నుంచి గుంటూరు దగ్గర నుంచి ధర్మం అనేటటువంటి ఒక కల్పవృక్షం శాఖోపశాఖల యావత్ ప్రపంచాన్ని వ్యాపింపచేసి మళ్ళీ ధర్మ సంస్థాపన చేస్తుంది. ఎందుకంటే ఇలా 40 రోజులు ప్రవచనాలు ఈ మధ్యకాలంలో నేనెరిగి మరెక్కడ జరగడంలా, అది ఇక్కడ ఈ ఆధ్యాత్మిక కేంద్రం ఈ ప్రాంతమే. ఆ విషయంలో మాత్రం హరిగారు మనకి చాలా మహోపకారం చేసి పెట్టారు. ఈ క్షేత్రం కూడా మామూలు క్షేత్రం కాదు, దీని విశిష్టత ఆఖరి ఆయనే వచ్చి ఈ మంగళం చెప్పే ముందు వివరిస్తారు. చాలా గొప్ప క్షేత్రం, సామాన్యమైనది కదా, అపూర్వమైన క్షేత్రం. 1961 శంకరాచార్యులు వారి విగ్రహ ప్రతిష్టాన్ని భయం చూశారు. అంటే నేను పుట్టలేదు, మనం పుట్టిన క్రితమే ఈ ఆలయాలు వచ్చాయి. అటువంటి ఆలయాల్లో పుట్టిన తర్వాత మనం ఇక్కడ అడుగుపెట్టి హాయిగా ప్రవచనం చేసుకోగలుగుతున్నాం. అందువల్ల ధర్మ సంస్థాపన ఎప్పుడూ చాలా అవసరం, గుర్తుపెట్టుకోండి. ధర్మ సంస్థాపన కోసమే విశ్వామిత్రుడు తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ కాంభోజ దేశం వెళ్ళి శివాలయంలో అభిషేకం చేసుకుందామని వెళ్ళాడు. ఆ సమయంలో అందరూ ఆలయం కట్టినటువంటి మహానుభావుడు కళ్ళు తిరిగి పడిపోతున్నాడని చెప్పుకుంటూ ఉంటే విశ్వామిత్రుడు అది విని, ఆలయం కట్టినవాడు యవనాసుడు అని ఎవడో ఉన్నాడట విన్నాను, వాడికి మూర్ఛ రోగం వచ్చిందా అని అడిగాడు. అవునండి, తమరెవరండి అంటే ఆ పక్కనున్న వాడు అన్నాడు, ఆయన ఎవరన్నాడు అడుగుతారు ఏమిటి, ఆయన మా గురువు గారు, సాక్షాత్తు గాధీనందనుడు విశ్వామిత్రుడు. మీకు నాకు గురువు కాదు, రామో విగ్రహవాన్ ధర్మ అని లోకమంతా కొనియాడుతున్న శ్రీరామచంద్ర ప్రభువు కూడా అస్త్ర హృదయం అనే విద్యను ఉపదేశించిన మహాగురువు అనగానే అక్కడున్న జనమంతా ఆశ్చర్యపోయి విశ్వామిత్రుడు అంతటి మహర్షి ఇక్కడికి వచ్చాడా అని అందరూ సాష్టాంగ నమస్కారం చేసి భక్తితో కొలిచారు ఆయన. ఆ తర్వాత వీళ్ళంతా
అయ్యా యవనాసుడు అని మా ఊళ్ళో ఒక బ్రాహ్మడు ఉన్నాడండి, చాలా కష్టపడ్డాడండి, సొంత డబ్బుతో ఈ ఆలయం కట్టాడండి, ఆరేళ్లుగా పూజలు చేస్తున్నాడు, హఠాత్తుగా ఏమొచ్చిందో తెలియదు, కళ్ళు తిరిగిపడిపోతున్నాడు, వాడికి మూర్ఛరోగం వచ్చింది, ఆ అపస్మార స్థితిలోనే ఏదో సమయంలో శాశ్వతంగా చచ్చిపోతాడు, కన్ను మూస్తాడని వైద్యులు చెబుతున్నారు, మీరు రక్షించండి బాబోయని కాళ్ళ మీద పడగానే ఆయన ఎక్కడున్నాడు యవనాసుడు అని అడిగాడు. వాళ్ళ ఆవిడ వచ్చింది, ఇదిగో మా ఇల్లు ఇక్కడే ఉందండి పక్కనేనండి అని తీసుకెళ్ళింది. భక్తులందరినీ మీరు బయట ఉండండి, మీరు అందరూ లోపలికి వస్తే ఆ లోపల ఉన్నవాడికి ఊపిరాడదు అని విశ్వామిత్రుడు స్వయంగా వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చుని యగాదిగా చూసి, ఓ యవనాస కూర్చో అన్నాడు. అప్పటిదాకా ఎల్లా మూతి పక్కకు పెట్టి గతగత కొట్టుకుంటున్నవాడు టక్కన లేచి కూర్చున్నాడు మంచి ఉత్సాహంగా. కూర్చోవడంలో కూడా మీరు కుర్చీలో టీవీగా కాలు మీద కాలేసి కూర్చున్నట్టుగా కూర్చున్నాడు మళ్ళీ అనమాట. వాళ్ళ ఆవిడకి ఆశ్చర్యం కలిగింది, ఈ మధ్యకాలంలో మా ఆయన 2 నిమిషాలు కూర్చోలేకపోతున్నాడు, మీరు కూర్చో అనగానే కూర్చోగలిగాడు, అది మీ మహిమ. అందుకే రాముడు అంతటి వాడు మిమ్మల్ని గురువుగా ఎంచుకున్నాడు తండ్రి, ఈయన రక్షించండి అనగానే అప్పుడు ఆయన అతన్ని బయటికి తీసుకొచ్చి ప్రజలందరినీ కూర్చోబెట్టి, ప్రజలారా మీకు రహస్యం చెబుతున్నాను, ఇతను మూర్ఛ వ్యాధి గల కారణం చెబుతున్నాను. మొదటి లోపం ఆలయాలు కడుతున్నప్పుడు ఎవరైనా అందులో కాస్త సహకారం చేస్తామంటే తిరస్కరించడం, అది చిన్న దోషం. ఇంకా పెద్ద దోషం ఏంటి అంటే దీన్ని బట్టి గుర్తుపెట్టుకోండి, ఇక మీద ధర్మశాస్త్రంలో ఎప్పుడైనా ఆలయాలు కడుతున్నప్పుడు ఎవరన్నా 10 రూపాయలు ఇస్తామంటే మొహమాట లేకుండా పుచ్చుకోండి. ఎలాగో మీరేం సొంతానికి ఎందుకు కొడుకుంటారు, మీ కర్మయోగం ఎందుకు, మీరు 10 మందికి ఇచ్చేవాళ్ళే కానీ, కానీ 10 మంది చేతులు పడితే అప్పుడు ఆలయానికి అభివృద్ధి ఉంటుంది, అది ధర్మం కూడా. అలా కాకుండా ఒంటరిగా ఉంటే తానొక్కడే అన్నీ చేస్తే అది ధర్మ విరుద్ధము, ధర్మకార్యములలో అందరూ భాగస్వాములు అవ్వాలి. ఇక 2వ దోషం ఏమిటో తెలుసా, ఆ దోషాన్నైనా భగవంతుడు క్షమిస్తాడు. ఈతడు చేసిన మహాపరాధం, అనుదినము శివుడికి అభిషేకం చేశాక ఆవు పాలు తెచ్చారు ఎవరో గుండిగా, ఆ గుండిగడు పాలు అభిషేకం చేశాడు, ఆ తర్వాత తేనె పోశాడు, పాలు తర్వాత తేనె, తేనె తర్వాత పెరుగు, పెరుగు తర్వాత పంచదార, పంచదార తర్వాత నెయ్యి, ఆ తర్వాత జలము, ఇలా అనేక పళ్ళ పుష్ప రసాలతో అభిషేకం చేసి ఆఖరణ ఇంత పిసరు కూడా తాను తీర్థంగా పుచ్చుకోకుండా ఎవరికి ఇవ్వకుండా దాన్ని పట్టుకెళ్ళి పాడుబడిన నూతులు పోసేసేవాడు. ఒక్కనాడు కూడా అతను దానిని తీర్థంగా తీసుకోలేదు. ఇక్కడ ఒక అత్యద్భుతమైనటువంటి మాట చెప్పాడండి, తేన అర్పితంతు యద్వస్తు తద్దివ్యం వస్తు భక్షయేత్ యస్సంత్యజేత్ ప్రసాదం తం అపస్మారి సజాయతే. శివుడికి కానీ విష్ణువుకి కానీ ఎవరికైనా అభిషేకం చేశాక ఆ అభిషేక ద్రవ్యాన్ని అందరూ తీర్థంగా పుచ్చుకోవాలి ఎంతో కొంత. అలా ఎవరికీ తీర్థం ఇవ్వకుండా తాను పుచ్చుకోకుండా దాని పెంటపాలు చేసేవాడు ఇలా ఒంటికి రోగం వచ్చి అపస్మారి సజాయతే, అపస్మారం అనే రోగంలో కడతాడు. ఈ జన్మలో ఎవరికైనా ఫిట్ అనే ఒక రోగం వచ్చిందంటే దాని అంతరార్థం వాడు అభిషేకం చేసిన ద్రవ్యాన్ని తీర్థంగా తీసుకోలేదు. ఇంకెంతమించి మనం దాని గురించి చెప్పక్కర్లేదు. అంత సుస్పష్టంగా విశ్వామిత్రుడు చెప్పిన మాట యవనాశ్య చరిత్రలో పరాశర సంహితలో వీడు చేసిన మహాపాపం. ఆ తర్వాత ఏం చేశాడు పోని, ద్రవ్యాలన్నీ తీసుకెళ్ళి ఇన్ని గుండిగల పోలు ఎక్కడ ఒక్క ఉద్ధరిని కూడా తీర్థమివ్వక తాను పుచ్చుకోక పారబోయడమే కాకుండా ఎవరన్నా పళ్ళు పట్టుకొస్తే శివుడికి నైవేద్యం పెట్టింది మనం తినకూడదట అని దాన్ని కూడా తీసుకెళ్ళి ఒక పాడుబడిన నూతులు పారేశాడు. ఏ పండు నైవేద్యం తినలేదు. తద్దివ్యం వస్తు భక్షయేత్, ఎవరైనా తీర్థం తీసుకోవాలి, పండు ఇస్తే దాన్ని ఆహారంగా ప్రసాదంగా స్వీకరించాలి. ఒక్క బిల్వపత్రం లాంటివి శివుడి మీద పెట్టిన తర్వాత మన చేతికి ఇస్తే దానిని నంది మీద పెట్టాలి, తీర్థమైతే వెంటనే తాగాలి, పండు అయితే ఆ క్షణమే తినాలి. ఇవేమీ చేయకుండా వీడు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయాడు. రెచ్చిపోయి తానే శాస్త్రజ్ఞుడులాగా మహాపండితుడులాగా అన్నీ తెలుసున్నట్టుగా కబుర్లు చెప్పి, అబ్బే శివుడికి అభిషేకం చేశాం, ఈ ద్రవ్యం మనం పుచ్చుకుంటే మహాపాపం, ఇదంతా నందిదే అని మొత్తం తీసుకెళ్ళి గుండెగలు పాడుబడిన నూతిలో, పైగా తవ్వించి మరి అందులో పోయించాట, పూడికి తీయించి పాడుబడిన నూతిలో పోయించాడు, ప్రసాదం అందులో కొడబెట్టాడు. బిల్వపత్రాలు అవి ఏమన్నా ఉంటే నంది మీద పెట్టేవాడు. ఇంకా నంది మీద ఆ బిల్వపత్రాలు పెట్టాడు కాబట్టి ఇంకా బ్రతికున్నాడు, లేకపోతే ఎప్పుడో పోయేవాడు వీడు. చేసిన మహాపాపాలు ఇవి, ఇక మీద గుర్తుపెట్టుకోండి. ఎస్ సంత్యజేత్ ప్రసాదం తం, శివుడికి అర్పించిన ఆ ప్రసాదం కనుక ఎవడన్నా తిరస్కరిస్తే అపస్మారి సజాయతే, అపస్మార రోగంలో వెళ్ళిపోతాడు. వాడు వచ్చే ప్రతి రోగానికి ఇలాంటి ఏదో దోషమే కారణం. అవన్నీ చెప్పుకుంటూ వెళ్ళాలంటే యుగాలు సరిపోవడం లేదు. అందుకని సాధ్యమైనంత వరకు మన జాగ్రత్త మనం తీసుకోవాలి.
అనగానే వాళ్ళకి మతిపోయింది. అప్పుడు వీడన్నాడు, యవనాసుడు నిజమేనండి, నాకు తెలియదు, భ్రమలో పడ్డానండి, అందుకే ఏనాడు నేను అభిషేకం చేశాక ఆ ద్రవ్యాన్ని తీర్థంగా తీసుకోలేదు, ఎవరికి ఇవ్వలేదు, పైగా నాకెందుకో రాయి కదండి శివలింగం అంటే, రాయి మీద పాలు పోసిన తర్వాత ఆ పాలు తాగడం ఏంటి అసహ్యం అనుకునేవాడిని. శివుడు లింగం రాయిట, ఇంత కష్టపడి శివలింగాన్ని ప్రతిష్ఠించిన ఈ మూర్ఖుడికి వచ్చిన లక్షణం ఏమిటంటే, ఆయన మీద పోసేశాం లేదా పంచలోహ విగ్రహాల మీద పోసాం, దాంతో ఈ ద్రవ్యాలన్నీ పాడైపోయినట్టే కదా, ఇవేలా తాగుతాం అనుకుని లోపల లోపల ఒక కుత్సిత బుద్ధితో అది పుచ్చుకోలేదు అన్నట్ట. అది తెలిసిన అయినా అందుకే చెబుతున్నాను, చూసావా చేజేతులారా తెచ్చుకున్న రోగం. 6 సంవత్సరాలుగా శివాభిషేక ద్రవ్యాన్ని పెంటపాలు చేసి ఇప్పుడు నువ్వు పెంటపాలు అవ్వబోతున్నావు అనగానే, అయితే ఇంకా నాకు మార్పు లేదా అండి, ఈ రోగం నుంచి బయటికి రానా, చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదా అని అడిగాడు. అనగానే విశ్వామిత్రుడు, లేకపోవటం ఏంటనైనా, పాము వంటి దాని కాటుకు కూడా విరుగుడుంది, పాము కాటేస్తే పాము కాటికే విరుగుడు ఉంటే పాపానికి విరుగుడు లేకుండా ఎలా ఉంటుంది, ఈ సృష్టిలో ప్రతి పాపానికి విరుగుడు ఉంది, కాకపోతే కొన్ని పాపాలకి విరుగుడు అంత తేలిక కాదు, కొన్నింటికి మాత్రం విరుగుడు తేలిగ్గా ఉంటుంది. ఏమిటో చెప్పండి అన్నాడు ఈయన. 27 హనుమన్నామాలు ఉన్నాయి, ఆ నామాలు నీకు శ్లోక రూపంలో ఉపదేశిస్తాను, ఆ నామాలు ఉదయం పూట రోజు 108 సార్లు పారాయణ చెయ్యి, ఆ తర్వాత చూడు ఎలా ఉంటుందో చెబుతాను అని ఏం చేశాడు. హనుమాన్ అంజనాసూనుహు వాయుపుత్రో మహాబలః కపీంద్రః పింగళాక్షశ్చ లంకాద్వీప భయంకరః ప్రభంజనసుతో వీరః సీతాశోక వినాశకః అక్షహంత రామసకః రామకార్యధురంధరః మహౌషధిగిరేర్హారీ వానర ప్రాణదాయకః వారీశ తారకశ్చైవ మైనాక గిరిభంజన నిరంజనః జతక్రోధః కదళీవన సంవృతః ఊర్ధ్వరేత మహాసత్వః సర్వమంత్ర ప్రవర్తకః మహాలింగ ప్రతిష్టాత భాష్యకృత్ జగతాంవరః శివధ్యాన పరో నిత్యం శివ పూజాపరాయణః. ఇవి మొత్తం 20 నామాలు. ఈ 20 నామాలు నీకు ఉపదేశిస్తున్నాను, నువ్వు వెంటనే వీటిని జపం చెయ్యి. రోజు శివాలయంలో కూర్చుని ఈ జపం చేయగానే మళ్ళీ వీడికి అనుమానం, శివాలయంలో ఆంజనేయుడి నామాలు చదవచ్చా అండి అన్నట్టు. ఒరే అందుకేరా నీకు ఈ రోగం, గురువుగారు నేను చెప్పాను కదా, రోజు హనుమంతుడి 8 శతనామాలు చదువుతున్నావు కదా, అందులో ఒక నామం ఏమిటి, ఓం రుద్రవీర్య సముద్భవాయ నమః, పైగా ఇందులో ఒక నామం ఏమిటి, శివధ్యానపరః నిత్యం, ఆయనే స్వయంగా చెప్పుకుంటే శివ పూజాపరాయణ అని కూడా ఒక నామం ఉన్నది. శివుడైనా కేశవుడైనా ఒకటే. ఈ జ్ఞానం లేకపోవటం వల్ల ఇష్టం వచ్చినట్టుగా నీవు సొంత పెత్తనాలతోటి చెయ్యరాని పనులు చేయటం వల్ల ఈ రోగం తెచ్చుకున్నావు. గురువుగారు ఒక మాట చెప్పారనుకో, ఇది సరిపోతుందండి, ఇలా చేయొచ్చా అండి అని రెండో ప్రశ్న వేయకూడదు. మూఢాత్మ, నేను సహజంగా ఇలా ఎవరైనా ప్రశ్నించుంటే శపించేవాణ్ణి, ఇప్పటికే నువ్వు గాఢమైన రోగంలో ఉన్నావు, రోగంలో ఉన్నవాడిని మళ్ళీ ఏం శపిస్తాను, అందుకే కొంచెం కోపాన్ని అదుపులో పెట్టుకుని. నిజంగా విశ్వామిత్రుడు కొంచెం కోపం ఎక్కువే, ఆ పూట తట్టుకున్నాడు ఆయన, వీడి అదృష్టం బాగుండి. లేకపోతే గురువుగారు చెప్పాక ఎదురు ప్రశ్న వేస్తావా, హుమ్ అన్నాడా ఇవాడు కనిపించడు. అందుకని అదృష్టం ఎక్కడో కలిసి వచ్చింది వీడికి, అది శివుణ్ణి ప్రతిష్ఠించాడుగా, ఎలా చేసినా పుణ్యం పుణ్యం కనుక ఈ గురువుగారి రూపంలో ఆయన్ని అనుగ్రహించింది ఆ శివప్రతిష్ట లేక పూజా ఫలం అన్నమాట. అందుకని గురువుగారు కొంచెం శాంతం వహించి, నాయన నువ్వు ఇంక ఇలాంటి ప్రశ్నలు వేయకు, శివాలయంలో కూర్చుని విష్ణువుని చూడగలిగేవాడు, విష్ణువాలయంలో కూర్చుని శివుణ్ణి చూడగలిగేవాడు, ఈ ఇద్దరూ కూడా అదృష్టవంతులు, అందువల్ల నువ్వు తప్పక అక్కడ కూర్చుని హాయిగా హనుమంతుని యొక్క 108 నామాలలో ముఖ్యమైన 27 నామాలు నీకు ఇస్తున్నాను, ఈ 27 నామాలు భక్తిగా చెయ్యి, నక్షత్రమాలా దివసం అంటే 27 రోజుల పాటు చెయ్యి. అనగా
ఆ క్షణమే విశ్వామిత్రుడికి భక్తితో నమస్కరించి అయ్యా ఇప్పుడు నా అపరాధం ఏమిటో తెలిసింది, ఎవరైనా గురువులు ఏదైనా చెబితే దానికి ఎదురు ప్రశ్న వేయకూడదు, గురువాక్యంతో కర్తవ్యం, గురువుగారి వాక్యం తక్షణమే కర్తవ్యం, అది మంచైనా చెడ్డైనా మనకు అనవసరం అని వెంటనే కాళ్ళకు నమస్కరించి యవనాసుడి శివాలయంలోనే ఒక మూల కూర్చుని రోజు ఈ హనుమానంజనాసును వాయుపుత్రు మహాబల కపీంద్ర పింగళాక్షస్య లంకాద్వీప భయంకర ఈ నామాలు చదువుకోవడం మొదలుపెట్టాడు. అలా 108 పర్యాయాలు చదివేవాడు. చదివినప్పుడల్లా ఒక రుద్రాక్ష తీసుకెళ్లి శివుడి మీద పెట్టేవాడు. ఒకసారి చదివాడు, చదవగానే లెక్క కావాలి కదా, దానికోసం ఒక రుద్రాక్ష అన్నమాట. అలా రుద్రాక్షమాలని రుద్రాక్షలో ఉండే పూసలని లెక్కకి అట్టే పెట్టుకుని తన దగ్గర మొత్తం మీద 27 రోజుల పాటు జపం చేశాడు. ఆ క్షణమే ఆయన అదృష్టం, శివలింగంలో నుంచి హనుమంతుడు ఆవిర్భవించాడు. సాధారణంగా ఆంజనేయుడి గుళ్ళో చేస్తే ఆంజనేయుడు కనపడడం, శివలింగంలో నుంచి శివుడు రావడం కదా, శివలింగంలో నుంచి హనుమంతుడు సాక్షాత్కరించాడు. ఇలా రెండుగా పెటిల్ని చీల్చుకుని పైగా అదేమిట, వైశాఖ మాసి కృష్ణాయాం దశమ్యాం యవనాశకః పూజయత్వా హనుమంతం అపస్మరాద్ విమోచితః. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి నాడు యవనాసుడు శివలింగాన్ని పూజిస్తే అందులో నుంచి హనుమంతుడు దర్శనమిచ్చాడు. అప్పుడు హనుమంతుడిని భక్తితో పట్టుకుని పూజించి ఇప్పుడు నాకు జ్ఞానోదయం అయ్యింది, ఈ చరాచర జగత్తులో ప్రతి వస్తువులోనూ పరమాత్ముడు మనం ఏ రూపముతో కొలిస్తే ఆ రూపంతో దర్శనమిస్తాడు. శివుడి గుడిలో కూర్చుని విష్ణువుని ధ్యానిస్తే విష్ణు రూపంలో దర్శనమిస్తాడు ఆయన. విష్ణు ఆలయంలో కూర్చుని శివుడు అనుకుని ధ్యానం చేస్తే శివరూపంలో దర్శనమిస్తాడు. భక్తుడు యద్భావం తద్భవతి అవుతాడు, ఏది నీ భావమో అది అవుతాడు. మనకి ఎవరో ఎందుకు, తులసీదాస్ గారు బృందావనం వెళ్ళాడు. బృందావనం వెళ్ళగానే తులసీదాస్ తన చరిత్రలో రాసుకున్నాడు, శ్రీకృష్ణుడి విగ్రహం కనపడింది, నేను కృష్ణుడిని చూడండి కళ్ళు మూసేసుకున్నాడు ఆయన, నాకు రాముడే కావాలి, కోదండం పట్టుకుని నువ్వు కనపడు అనగా, ఒరే నేనే రాముడిని నేనే కృష్ణుడిని అంటే అన్నీ నాకు తెలియదేమిటి స్వామి, అయినా సరే నేను నీ కృష్ణ రూపాన్ని ఇష్టపడను, నాకు రామ అవతారమే ఇష్టం, తక్షణం కోదండ రూపంతో కనబడతావా నేను వెనక్కి వెళ్ళిపోనా అన్నాడు. దాంతో శ్రీకృష్ణ పరమాత్ముడు కాస్త మురళి తీసేసుకుని కోదండం పుచ్చుకుని కిరీటం పుచ్చుకుని నెవలిపించం పక్కకి గెంటుకుని ప్రత్యక్షం అయ్యాడు. ఏం చేస్తాడు భగవంతుడు, లక్ష్యం ఏంటంటే మనం ఏ రూపంతో తెలిస్తే ఆ రూపంతో దర్శనమిస్తాడు. కావలసింది అంత భక్తి కూడా, జ్ఞానభక్తి లేక అజ్ఞానభక్తి, గాఢభక్తి మూఢభక్తి రెండూ ఉంటాయి. కొన్ని క్షణాల్లో మూఢభక్తి కూడా గొప్పదే. జ్ఞానభక్తి అంటే ఏమిటనమాట, ప్రతి విగ్రహములోనూ అన్ని పరమాత్మల్ని చూడగలగాలి. నవగ్రహాలయంలో అయినా లేక శంకరాచార్యుడి దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఇంకో శివుడి దగ్గరికి వెళ్ళినా ఆంజనేయుడి దగ్గరికి వెళ్ళినా అందులో అన్ని దేవతల్ని చూడగలగడం జ్ఞానభక్తి.